मन कूटमी प्रभुत्म प्रतिष्ठात्मक उचित इसक पालसी अमल एन कदे प्रकटी अच्छे एन कर्वात इसक पालसी उचित इसक पालसी प्रकटेश अच्छे इपटी प्रजल्ल की उचित इसक अमल कावनी आरोप विमर्शन आईना इधे इटे वदे एटाला अच्छे प्रभुत् चाल प्रत्येत्र अंदर तो इसक ट्राक्टर ओनर तो अमरावती प्राप्त में सामवेश अच्छे निजु असल मन मुख्यमंत्री गारू प्रकटिचार अक्रम रवाना चेसे वाली पीडी ऐक्टा सीरियस वार्निंग इव जी परस्थित निजु मन कालाहस्त्री निजर्ग तोट्टंबेडु प्रांत में चीयवरम ऐक्सीडेंट जी बिडनी हास्पिटल पी तिरी वस्तु ट्राक्टर चाल दुरस असल ट्राक्टर इसक लोड तो वी गुद्दे अक्डे बिड तंड्री इधर चलने चला बाधाक अंदर आ प्रात प्रजल कल इधा गतम जगह विषय नेमरेक प्रजु आ प्रात गतर्पेड प्रात एर्पेड प्रात एर्पेड पोली स्टेशन दें चाल इसक माफिया एवर दी प्रश्नारो वाली लारी वे गुद्धि मत दादापू ईदार मंद की पैगा चलो मत कुटाल कुटाल नाशनम चूसा मन गोविंदवरा संबंध कुटा कोई चलाई परस्थित दीनमीदेन निरसन बैलदेरे प्रमादी काबटे अथाक प्रजलू अदे विधा सीपीएम पार्टी की संबंधी कार्यकर्ता माटी ने चूद वालू आंदोलन चंदत माटने विषयानी वीक्षे ईवरम ग्राम तोटमेड मंडलम मेनमेंव कं राजेन्द्र अतन कुमार चैतन्य इधर अतन तो भार्य मुगर पाई कालाश्र पिड़ बागोदी चूप्चू कालाश्री तिगी इंटर प्रात इसक इसक ट्राक्टर अने इरपास्वर नीचे विचल विड़ इसक रवाना जरूता आ जगे क्रम इसक ट्राक्टर पैक राव ट्राक्टर तपिचे पकन पकन बैक మరొక ట్రాక్టర్ వచ్చి వేగంగా గుద్ది అక్కడికక్కడికే కొడుకు తండ్రి కొడుకులు ఇద్దరు ప్రాణాలు విడిచారు. దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం ఇసుక రాత్రిలో గడ చేయకపోతే ఒకరో పగులన్న తోలుకొమ్మనండి. ఇన్నిండు ప్రాణాలు పోయినా ఎలా ఇప్పుడు ఆ ప్రాణాలను ఎవరు దక్కిస్తారు చెప్పండి. ఇసుక అనేది ఆపేస్తే ఏ బాధ లేదు కదా, పగులు తోలుకోండి, ఏది ఉండదు కదా. గవర్నమెంట్ దీనికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ మేము ప్రార్థిస్తా ఉన్నాం. తొట్టంబేడ మండలము శ్రీవారం గ్రామంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితి జరిగింది. గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఇదే విధంగా జరిగింది. ఇసుక ఆక్రమ జరమాన ఈ రోజు ఎట్ట ఉందంటే ఈ రోజు ఆర్డీఓ పోయాడు, ఎంఆర్ఓ పోయాడు, టెన్స్ ఏర్పాటు చేశారు. కానీ 8 గంటల రేత్రిలో కూడా ఈ రోజు ఇసుక ఆక్రమణ జరిగి సిఆర్ఎం లో ఒక రెండు రెండు ప్రాణాలు ఈ రోజు కోటమి ప్రభుత్వానికి బలైపడం అనేది ఈ రోజు జరిగింది. దీన్ని వెంటనే చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గారి జోక్యం చేసుకొని ఇలాంటి మొక్కలపైన విస్కిని అక్రమంగా తరలించేదే కాకుండా ఇష్టారాజ్యంగా రోడ్ల మీద ఈ రోజు ట్రాక్టర్లు తిప్పడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యి తన ప్రాణాలను గుప్పట్లే పెట్టుకొని ఈ రోజు పోయే పరిస్థితి ఉంది. తొట్టంబేడ మండలంలో ముఖ్యంగా ఈ రోజు అనేక మన ఉదాహరణ చూడొచ్చు. మన కొన్నల్లో ఒక అతను ఇసుక ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు. మొన్నే వారమైంది, వారం తర్వాత ఈ రోజు శివారంలో ఈ పరిస్థితి జరిగింది. కాబట్టి దీనికి అంతటే కారణం ఇసుక మాఫియా. ఇసుక మాఫియాను ఇప్పటికైనా అడ్డుకొని అధికారులు తీరతారా లేదా, లేకపోతే ఆ పక్క గ్రామాలను కలుపుకొని రాబోయే రోజుల్లో తీవ్రమైన పోరాటాలు ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.